హాయ్ ఫ్రెండ్స్, అది 2019 సంవత్సరం మార్చ్ 1వ తేదీ. ప్రపంచం మొత్తానికి ఇదొక సాధారణమైన రోజే, కానీ దక్షిణాసియాకి మాత్రం కాదు. పాకిస్తాన్, భారత్ మరోసారి ముఖాముఖి తలపడ్డాయి. వింగ్ కమాండర్ అభినందన్ ఈ స్టోరీ మొత్తాన్ని ఒక్కసారిగా మార్చేశారు. పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న తన వింగ్ కమాండర్ని తిరిగి తీసుకొచ్చుకునేందుకు భారత్ ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అన్నదే అక్కడ పెద్ద ప్రశ్న. ఇదే టైంలో భారత్ పాకిస్తాన్లోని వాఘా సరిహద్దుల్లో ఆ రోజు జరిగే బీటింగ్ రీట్రీట్ని కూడా రద్దు చేశారు. ఒకవేళ అభినందన్ని విడిచిపెట్టకపోయినా, ఆయన తిరిగి దేశ సరిహద్దుల్లో కనిపించకపోయినా, భారత్ ఏం చేయాలో ఆలోచించుకునే సిద్ధంగా ఉంది. ఆ రోజు రాత్రి సరిగ్గా 8:45 అవుతోంది. అప్పుడు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ నుంచి తన మొదటి అడుగు వేసుకుంటూ రావటం కనిపించింది. రాత్రి 9:21 భారత్ సరిహద్దుల్లోకి ప్రవేశించారు. 58 పాటు పాకిస్తానీ కస్టడీలో ఉండి చివరకు బయటకు వచ్చారు అభినందన్. భారత్లోకి తిరిగి రావటం ఆనందంగా ఉందని, ఆయన కస్టడీ నుంచి బయటకు రాగానే తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఎదురైంది. పాకిస్తాన్ ఈ సైనికుడిని తిరిగి భారత్కి ఎందుకు అప్పగించింది? భారత్ పాక్ మధ్య జరిగిన ఒప్పందమేమిటి? ఆ 58 అభినందన్కు ఏం జరిగింది? ఈరోజు ఈ వీడియోలో మేం మీకు చెప్పబోతున్నాం. వీడియోను ఎండ్ వరకు చూడండి. 2019 ఫిబ్రవరి 14 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు సెలవులను ముగించుకుని విధులకు హాజరు కావడానికి బయలుదేరిన సిఆర్పిఎఫ్ కాన్వాయ్పై జరిపిన ఉగ్రదాడిలో 40 జవాన్లు అమరులయ్యారు. అది చూసి కోపంతో రగిలిపోయిన భారత సైన్యం 26 ఫిబ్రవరి రాత్రి 12:00 మిరాజ్ ఎయిర్ క్రాఫ్ట్లు ఎల్ఓహెచ్సికి 80 కిలోమీటర్ల పరిధిలో పాకిస్తాన్పై విరుచుకుపడింది. జమ్మూకాశ్మీర్లో సరిహద్దులను దాటింది. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని బాలాకోట్ పరిసరాల్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళం బాంబుల వర్షాన్ని కురిపించింది. ఈ ఉగ్రవాద శిబిరాలన్నీ జైషే మహమ్మద్ సంస్థకు చెందినవే. భారత్ చేసిన ఈ దాడులకు పాకిస్తాన్లో నిరసనలు వెల్లువెత్తాయి. మరుసటి రోజు ఉదయం 9:52 పాకిస్తాన్ వైమానిక దళం భారత భూభాగంలోకి ప్రవేశించి దాడి చేయాలని ప్లాన్ చేసింది. మరోవైపు భారత వైమానిక దళం కూడా పాకిస్తాన్ నుంచి 10F-16 ఫైటర్ జెట్లు బయలుదేరినట్లు తెలుసుకుంది. అలా పాకిస్తాన్కు చెందిన ఈ విమానాలు భారత్ సరిహద్దుల్లోకి ప్రవేశించి దాడులు చేశాయి. కానీ భారత సైన్యం గట్టిగానే ఆ దాడులను తిప్పికొట్టింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్కు చెందిన F-16 విమానం కూడా భారత సైన్యంలోని ఆయిల్ స్టోరేజీ ట్యాంకులను పేల్చేయటానికి ప్రయత్నించింది. దీన్ని రక్షించడానికి భారత్ వైపు MiG-21 బైసన్ విమానాలు రంగంలోకి దింపింది. ఇక అందులో ఉన్నది ఎవరో కాదు, వింగ్ కమాండర్ అభినందన్. పాకిస్తాన్కు చెందిన F-16, భారత్కు చెందిన MiG-21 మధ్య జరిగిన పోరాటంలో F-16 నాశనమైంది. అయితే తర్వాత MiG-21 కూడా కూలిపోయింది. అయితే సరైన సమయానికి అభినందన్ పారాషూట్ వేసుకుని యుద్ధ విమానం నుంచి కిందకు ల్యాండ్ అయి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే పొరపాటున పాకిస్తాన్ సరిహద్దుల్లో దిగిపోయాడు. గాయాలతో నేలమీద పడిన శబ్దంతో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఆయన దగ్గరకొచ్చారు. అప్పుడాయన ఇది భారతదేశమా లేక పాకిస్తానా అని అడిగారు. ఇది భారతదేశం అన్నారు గ్రామస్తులు. నిజం చెప్పండి అంటూనే భారత్ మాతాకి జై అని నినాదం చేశారు. అయినా గ్రామస్తులు స్పందించలేదు. అప్పుడు అభినందన్ ఇది భారతదేశంలోని ఏ ప్రాంతం అని అడిగారు. అప్పుడు ఒక గ్రామస్తుడు హోరాన్ గ్రామం అన్నాడు. భారత సరిహద్దుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది అని చెప్పాడు. అప్పుడు అభినందన్ ఇలా అన్నాడు, నా వెన్నులో నొప్పిగా ఉంది, నాకు కొంచెం నీరిస్తారా తాగడానికి అని అడిగారు. ఇది విన్న కొందరు గ్రామస్తులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అభినందన్ తన సర్వీస్ రివాల్వర్ని అతని వైపు చూపించాడు. దాంతో అభినందన్పై గ్రామస్తులు రాళ్లురువ్వడం ప్రారంభించారు. తాను పాకిస్తాన్లో ఉన్నారని అప్పుడు క్లియర్గా అర్థం చేసుకున్నారు అభినందన్. ఇక తాను సమస్యలు ఎదుర్కోక తప్పదు అని తెలుసుకున్నాడు. తన రివాల్వర్తో గాల్లోకి కాల్పులు జరిపి అక్కడి నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేశారు. ఇంతలో గ్రామస్తులు కూడా ఆయన్ని అనుసరించడం ప్రారంభించారు. 1/2 కిలోమీటర్ దూరం పరిగెత్తాక అభినందన్ అక్కడ ఉన్న చెరువు ఒడ్డుకు చేరుకున్నారు. అప్పుడు అతని దగ్గర ఉన్న రహస్య పత్రాలను చించేసి కొన్ని ఆ నీటిలో వదిలేశాడు.
కొన్నిటిని నమిలి మింగేశాడు. ఇంతలో గ్రామస్థులు అభినందన్ను పట్టుకుని కొట్టడం మొదలుపెట్టారు. ఒక భారతీయ పైలట్ పడిపోయినట్లు పాకిస్తాన్ ఆర్మీకి సమాచారం కూడా వెళ్లిపోయింది. దాంతో ఇద్దరు పాకిస్తాన్ ఆర్మీ అక్కడకు వచ్చి ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించడం మొదలుపెట్టారు. నేను వింగ్ కమాండర్ అభినందన్, ఐడి నంబర్ 27981 అని చెప్పారు. దాంతో పాకిస్తాన్ ఆర్మీ అభినందన్ కళ్లకు గంతలు కట్టి ఆర్మీ యూనిట్కు తీసుకెళ్లాయి. ఆ వీడియో కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది. అయితే భారత్ ఎలాగైనా తన సైనికుణ్ణి వెనక్కి రప్పించాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు పాకిస్తాన్లో అభినందన్ను పాక్ సైన్యం విచారిస్తూ ఎన్నో ప్రశ్నలు అడుగుతోంది. కానీ ఆయన మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వటం లేదు. ఇంతలో హురాన్ గ్రామానికి చెందిన ఒక గ్రామస్థుడు అభినందన్ పట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అభినందన్ బతికే ఉన్నాడని, పాక్ ఆర్మీ కస్టడీలో ఉన్నాడని భారత్ ధృవీకరించింది. అభినందన్ వీడియో వైరల్ అయిన వెంటనే భారత ప్రభుత్వం యాక్టివ్ అయింది. వెంటనే విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి పాకిస్తాన్కు సందేశం పంపింది. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ను వెనక్కి పంపాలని భారత్ కోరింది. నిజానికి జెనీవా ఒప్పందం ప్రకారం ఏ యుద్ధ ఖైదీని వేధించకూడదు, బెదిరించకూడదు. యుద్ధ ఖైదీని అతని పేరు, సైన్యంలో ర్యాంక్, యూనిట్ గురించి మాత్రమే అడగాలి అని చెప్పింది. ఇక అభినందన్ అంశంపై ఇరు దేశాల మధ్య చర్చ కొనసాగింది. అభినందన్కు ఏదైనా జరిగితే ఊరుకోము అంటూ పాకిస్తాన్కు భారత్ సందేశం పంపింది. మరోవైపు పాకిస్తాన్ కూడా ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. కానీ భారత్ కఠినంగా వ్యవహరించడంతో సాధ్యం కాలేదు. ఇంతకు భారత్ పాక్ని ఎలా కట్టడి చేయగలిగింది అంటే, జియో పొలిటికల్ ప్రెషర్తో పాకిస్తాన్ మీద భారత్ ఒత్తిడి పెంచడం స్టార్ట్ చేసింది. వాస్తవానికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ను కార్నర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. దీని కింద వారు P5 దేశాల రాయబారులను అంటే చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికాను పిలిచారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి వివిధ దేశాల నుండి నిరంతరం కాల్స్ రావటం స్టార్ట్ అయింది. దీంతో పాకిస్తాన్ ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతమయ్యేది. ఇక్కడ భారతదేశంలోని అమెరికా రాయబారి కెన్ జస్టర్, బ్రిటిష్ రాయబారి డొమినిక్ అక్విప్ ఇద్దరూ కలిసి పాకిస్తాన్లో ఉన్న అమెరికా, బ్రిటన్ రాయబారులకు ఇలా చెప్పారు. భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో తలవంచే స్థితిలో లేదు. ఒకవేళ అభినందన్ విడిచిపెట్టకుండా కయ్యానికి కాలు దువ్వితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దాని కారణంగా యుద్ధం కూడా జరిగే అవకాశముందని చెప్పండి అంటూ సందేశాన్ని పంపాయి. ఇంతలో చైనా మధ్యవర్తిగా మారేందుకు ప్రయత్నించింది. కానీ భారత్ ఈ విషయాన్ని ఖండించింది. పాకిస్తాన్ని ఎదుర్కొనే సత్తా తమ దేశానికి ఉందని చెప్పింది. తర్వాత February 27 ఇస్లామాబాద్లోని US ఎంబసీలో US, UK, ఫ్రాన్స్ రాయబారుల సమావేశం జరిగింది. ఇందులో పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి తెహ్మీనా జంజువా కూడా పాల్గొన్నారు. పరిస్థితి బాగోలేదని రాయబారులంతా జంజువాకు వివరించారు. అభినందన్ను అప్పగించకుంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే అంశంపై చర్చ జరిగింది. ఇంతలో సడన్గా 5:45 జంజువాకి ఒక నోట్ వచ్చింది. పాక్ ఆర్మీ ఈ నోట్ను పంపిందని జంజువా చెప్పారు. పాకిస్తాన్ 9 క్షిపణులను మోహరించింది. భారత్ మీద ఎప్పుడైనా దాడి చేయొచ్చు అనేది ఆ నోట్ సారాంశం. దీంతోపాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. తమ పైలట్ను విడుదల చేయకపోతే యుద్ధం తప్పదని చెప్పింది. ఆ రాత్రి P5 దేశాల రాజధానుల్లో ఈ టెన్షన్ వల్ల ఎవ్వరికీ నిద్రపట్టలేదు. భారత్ యుద్ధం ప్రారంభించి ఉండేది కాదు. ఇక మరుసటి రోజు ఢిల్లీలోని అమెరికా, బ్రిటన్ రాయబారుల నుంచి ఒక సందేశం వచ్చింది. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని అరికట్టడంలో సీరియస్గా ఉందని, అలాగే అభినందన్ను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంది అన్నది సారాంశం. ఈ వార్తతో భారత్లో సంతోషం వెల్లివిరిసింది. ఆ రోజు రాత్రి పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషి, పాక్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ జజ్వాతో, అలాగే కొంతమంది MPలు మరియు మంత్రులతో గంటల తరబడి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఖురేషి ఒక మాట అన్నారు. దేవుడి కోసం ఆ పైలట్ను సురక్షితంగా వాళ్ల దేశానికి వెళ్లనివ్వండి, లేకపోతే రాత్రి 9 భారతదేశం మనపై దాడి చేస్తుందని చెప్పారు. అలా భారత్ పాక్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. 28 February 2019 మధ్యాహ్నం ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ పార్లమెంట్లో జరిగిన శాంతి సందేశంలో భారతీయ పైలట్ అభినందన్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రపంచం మొత్తం ఈ ప్రకటనను ప్రత్యక్షంగా వీక్షించింది. ఇది భారతదేశం సాధించిన విజయంగా భారతీయులంతా ఎంతో సంతోషపడ్డారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య వాఘా సరిహద్దు ద్వారా అభినందన్ను అప్పగించాలని పాకిస్తాన్ నిర్ణయించింది. భారతదేశం పాకిస్తాన్ నుంచి అభినందన్ను తీసుకురావటానికి ఒక టీంని రెడీ చేసింది. ఎయిర్ అటాచ్ గ్రూప్ కెప్టెన్ జాయ్ కురియన్ వాఘా వెళ్లాలని ఆదేశించారు. జాయ్ కురియన్ పాకిస్తాన్లోని భారత రాయబార కార్యాలయంలో 3 ఏళ్లపాటు పనిచేశారు. ఆయన అభినందన్ను ఇస్లామాబాద్ నుంచి లాహోర్కు తీసుకొచ్చారు. అభినందన్ విడుదల కార్యక్రమం కారణంగా వాఘా బార్డర్లో భారతదేశం ఆ ఒక్కరోజు బీటింగ్ రిట్రీట్ని నిలిపివేసింది. ఈ సమయంలో అజయ్ బిసారియా ఇస్లామాబాద్లోని తన సహచరులతో క్షణక్షణానికి అప్డేట్లు తీసుకుంటూనే ఉన్నారు. 28 ఫిబ్రవరి 2019 రాత్రి 9:21 అభినందన్ భారత సరిహద్దుకు చేరుకున్నారు. దీంతో దౌత్యపరంగా పాకిస్తాన్పై విజయం సాధించడంలో భారతదేశం మరోసారి విజయం సాధించినట్లే అయ్యింది. అది అభినందన్ తిరిగొచ్చిన ఉదంతం. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.